गुड इवनिंग कमिश्नर। ఆర్విడెంట్ ప్రాణాలతో ఉన్నాడా లేదా? ఉండకపోవచ్చు. అతను నువ్వేం చేశావు? నేనా? నేనిక్కడున్నాను కదా, అతనితో పాటు ఎవరిని పంపించావు? నీ మనుషుల్నే కదా, వాళ్ళింకా పాపం నీ మనుషులని అనుకుంటున్నట్టు ఉన్నావు. వాళ్ళు మరో నీ మనుషులు. షేక్ అయినట్టున్నావు కమిషనర్. అసలు నీకు ఈ ఒంటరి పోరాటం అవసరమా? హార్వీ డెంట్ని ఇప్పుడంత అర్జెంటుగా కాపాడి నువ్వు హీరో అయిపోదాం అనుకుంటున్నావా? ఎక్కడున్నాడు అతను? టైం ఎంతయింది? టైంకి అతనికి సంబంధం ఏమిటి? ఉంది, సంబంధం ఉంది. టైంను బట్టి అతను ఆ చోటున్నాడు ఈ చోటున్నాడు అని చెప్పగలను. నువ్వు నాతో ఆటలాడాలనుకుంటే నేను కప్పు కాఫీ తాగేగలను. ఇప్పుడు నువ్వెళ్ళి ఇంకో హీరోని పంపిస్తావా? నువ్వే చూస్తావుగా. ఎప్పుడు తల మీద కొట్టకు, మైండ్ బ్లాంక్ అయిపోయి తర్వాత నువ్వు కొట్టే దెబ్బలు చూసావా? నన్ను చూడాలనుకున్నావు, నేను వచ్చాను. నువ్వేం చేస్తావో చూద్దాం అనుకున్నాను. నేను అనుకున్నట్టే నువ్వు నా ముందుకొచ్చావు, కానీ నీ వల్ల 5 మంది చచ్చారు. తరువాత నువ్వు ఆ రోజు ఛాన్స్ ని డెంట్కిచ్చావు. ఇంతెదవని నాకే చాలా బాధగా ఉంది. ఆ ముఠా వాళ్ళు నీ అడ్డు తొలగించుకుంటే వాళ్ళ ఆటలు బాగా సాగుతాయనుకుంటున్నారు, కానీ నిజమేంటో నాకు తెలుసు. ఎవరి ఆటలు సాగవు. నువ్వు ఈ నగరాన్ని మార్చేశావు. అయితే నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? నేను నిన్ను చంపడవా? నిన్ను చంపి నేనేం చేస్తాను? ఆ ముఠా వాళ్ళతో కలిసిపోతాను అనుకున్నావా? లేదు లేదు లేదు, నువ్వుంటే నేను ఆ జీవితం బాగుంటుంది. నువ్వు డబ్బు కోసం చంపే నీచుడు. నువ్వు కూడా ఆ పోలీసులా మాట్లాడుకో. నువ్వెప్పుడు అలాంటి వాడివి కాదు. వాళ్ళ దృష్టిలో నువ్వెప్పుడు పిచ్చోడివే. నాలాగే నిన్ను బాగా ఉపయోగించుకుంటున్నారు. అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు, పక్కన పడేస్తారు. వాళ్ళకి అసలు మానవత్వమే లేదు, నీతి నిజాయితీ లేవు. వాళ్ళు అసలు మనుషులే కారు. అన్నింటినీ వదిలిపెట్టాక ఈ ఉద్యోగంలోకి వచ్చారు. వాళ్ల స్వార్థానికి ఎవరినైనా బలి చేస్తారు. అంతదాకా ఎందుకు? వాళ్లలో ఏదైనా సమస్య వస్తే చివరికి ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వీళ్ళు వెనుకాడరు. చూడు, నేనే మృగాన్ని కాదు, కొంచెం వెరైటీగా ఆలోచిస్తాను.